నిత్యోపదేశ కాండము 26వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్లి ఆ దినములలో నుండు యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. అతడు ఐగుప్తునకు వెళ్లెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు, యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలుతేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాచిపెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగమిచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేనియ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలుతేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియూ, నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియూ నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియూ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఇందువనియూ యెహోవా ఈ దినమున ప్రకటించెను.